భువనగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన పైళ్ళ శేఖర్ రెడ్డి ఏనాడు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడలేదని భువనగిరి బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఇద్దరూ ఒక్కటేనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే భువనగిరిలో అభివృద్ధి సాధ్యమన్నారు. భువనగిరిలో బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న గూడూరు నారాయణ రెడ్డితో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. భువనగిరిలో గెలిపే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం? ఇంకా ఒక రోజు మాత్రమే గడువు ఉంది, మొత్తం ప్రచారం అంతా పూర్తయినట్టేనా? యా, ఆల్మోస్ట్ 98% అయిపోయింది. 2% ఉంది ఇంకా, అది అయిపోతే విల్ బి కంప్లీటింగ్ ఆల్ ద విలేజెస్. చాలా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? చాలా అనూహ్యమైన స్పందన, అనూహ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు పరిపాలిస్తున్న కేసీఆర్ ఆయన పాలన మీద, ఆయన మాటల మీద అందరికీ నమ్మకం పోయింది. అందరిని, ప్రతి ఒక్కరిని వంచించిండు, వాళ్ళ కుటుంబాన్ని తప్ప. వాళ్ళ కుటుంబాన్ని మాత్రం బాగు చేసుకున్నాడు ఆయన. ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను మాత్రం తొందరగా దొక్కిండు. ముఖ్యంగా ఇప్పుడు మనం భువనగిరి గురించి మాట్లాడితే, భువనగిరి ప్రాంత ఎమ్మెల్యే కూడా ఆయన కూడా ఒక పనికిరాని దద్దమ్మ. 10 సంవత్సరాల కాలంలో 10 సెకండ్లు కూడా ఈ భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో మాట్లాడని ప్రబుద్ధుడు. 10 సెకండ్లు కూడా అసలు మాట్లాడలే ఆయన 10 ఇయర్స్లో. ఈ ప్రాంతంలో ఓన్లీ ఆయన రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి పరిమితం అయిపోయింది. కానీ ఇక్కడ రియల్గా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దాము, మూసీ రివర్ని పరిశుద్ధం చేద్దాము, లేక మూసీ రివర్ మీద వంతెనలు కడదాము, ఇక్కడ డిగ్రీ కళాశాల కడదాము అనే సోయ్ కూడా లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీకి గత 18 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా డైరెక్ట్గా నిలబడలేదు. ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ చిత్రపటాన్నే కాదు, దేశ పౌరుల యొక్క గౌరవాన్ని మొత్తం యావత్ ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా, ఒక గౌరవప్రదమైన దేశంగా ఆయన తీర్చిదిద్దుతున్నాడు. దిద్దాడు కూడా, ఇప్పటికే 4వ స్థానానికి వెళ్ళిపోయింది ఆర్థికంగా మొత్తం ప్రపంచంలో. చెప్పండి, బీజేపీ బీఆర్ఎస్ 2-1 అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 100% వాళ్ళిద్దరూ ఒకటే. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఇద్దరు అభ్యర్థులు ఒకటే కారులో తిరిగారు, ఒకటే పార్టీలో ఉన్నారు. సడన్ గా పార్టీ మారి ఈ కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి, అరే నేను ఏదో బాధపడిపోయినా అని చెప్పి అంటే ప్రజలు ఇక్కడ నమ్మతలేరు. బీజేపీకి ఈ ప్రజలు ఈ నియోజకవర్గంలో ఎలాంటి ఆదరణ ఇస్తారని మీరు భావిస్తున్నారు? 100% వాళ్ళు గెలిపిస్తున్నారు. ఇప్పటికే విద్యావంతులైన యువకులు, పెద్ద మనుషులు చదువుకొని ఈరోజు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు, ఈవెన్ స్త్రీలు కూడా, వాళ్ళ నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామానికి వెళ్ళి వేలాది మంది మహిళలతోని ఆయా గ్రామాల్లో నేను ముచ్చటిస్తే, వాళ్ళకు మొత్తం ఈ సబ్జెక్టు, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది, ఈ కాలంలో ఎవరు ఏం సాధించలేదు అని చెప్తే నోలు ఎల్లబెట్టేస్తున్నారు. అవునా, ఇద్దరు ఒకటేనా? టీఆర్ఎస్ కోటేద్దని మేము ఇప్పటికీ నిర్ణయించుకున్నాం. మరి కాంగ్రెస్ కోటేస్తే కాంగ్రెస్ ఆయన అమ్ముడుపోతాడు. గతంలో కూడా 13 మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు, సంతంలో జంతువుల లెక్క. ఇప్పుడు ఈయన కూడా, ఇప్పటికీ ఆయన నిధులు అందినాయి, పోలీసు వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారు. ఆ పోలీసు వాళ్ళ పేర్లు కూడా చెప్పిన సీఈఓ, ఒక ఆయన పేరు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఒక ఆయన పేరు శ్రీశైలం. వాళ్ళు సిద్దిపేట పోలీసులు వచ్చి డబ్బులు ఇచ్చిపోయారు ఈ కాంగ్రెస్ అభ్యర్థికి. అది పరిస్థితి. ఈ విషయం కూడా చాలా ప్రజలకు తెలియజేసిన, ఆ తెలియజేస్తే ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక కన్క్లూజన్ వచ్చేసారు. ఇంకా వాళ్ళు ఏం చేసినా, డబ్బు గిబ్బు ఏం చేసినా కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ ఖచ్చితంగా పట్టం కడతారు. ఎందుకంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది, ఇప్పుడే మీరు చూశారు మందకృష్ణ మాదిగ గారు డైరెక్ట్గా పిలుపునిచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఎంఆర్పిఎస్, మాదిగల యొక్క ఈ రిజర్వేషన్ పోరాట సమితి కేటగరైజేషన్ వర్గీకరణ విషయంలో నరేంద్ర మోడీ గారు వాళ్లకు పక్కా మాట ఇచ్చారు. అట్లాగే కమిటీ కూడా వేస్తున్నారు, మన కేబినెట్ సెక్రటరీతో కూడా డిస్కషన్ అయింది వాళ్ళు. అట్లాగే బీసీ ముఖ్యమంత్రి ఇక్కడ, ఇంకొకటి డబుల్ ఇంజన్ సర్కార్. ఈ విషయాలన్నిటిని కూడా బేరీస్ వేసుకొని ఇక్కడ భువనగిరి నియోజక ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో చూస్తున్నారు వాళ్ళు. గూడూరు నారాయణ రెడ్డి ఎటువంటి వాడు, ఆయన వాక్చాతుర్యం ఎట్లా ఉంది, ఇప్పుడున్న ఎమ్మెల్యే వాక్చాతుర్యం ఎట్లా ఉంది, ఈ కాంగ్రెస్ ఆయన ఎట్లా ఉన్నది. ఈ ఇద్దరు, ఒక ఆయన 15% తెచ్చుకుంటాడు, ఇంకో ఆయన 35 తెచ్చుకుంటాడు. నేను గ్యారంటీగా ప్రజల హృదయాల్లో 95 మార్క్స్ తెచ్చుకుంటా. వాళ్ళు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు, ఈ వ్యక్తే గట్టోడు, సాధించగలుగుతాడు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు అనేది వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే భువనగిరి నియోజకవర్గంతో అభివృద్ధి చెందుతున్నాయి. అది భువనగిరిలో ప్రజలంతా బీజేపీని ఆదరించడానికి సిద్ధంగా ఉండి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి చెప్తున్నారు. వీరియస్ మహేష్తో రవికుమార్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.